Okay, so let us start uh, today. Um, so here is uh, a slide that I have prepared. Okay. Um, so you could basically, I wanted to show you this. Okay. So what is Salesforce? Okay. Uh, so it is as we already know, Salesforce is one of the application development platform in a cloud. Okay, so uh, first of all, I just wanted to know what is cloud. Okay, uh, so basically, uh, let me open cloud and uh, basically, it's uh, just an internet, right? It's just an internet. Okay, so any application or any application that is ba basically uh, based on the internet and then working. సో దోస్ అప్లికేషన్స్ ఆర్ కాల్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఓకే ఇట్ క్యాన్ బి డెవలప్మెంట్ ఆర్ ఇట్ క్యాన్ బి యూసేజ్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరలీ ఎటువంటి అప్లికేషన్ అయినా సరే మనం జనరలీ ఒక ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే మనం ఏం చేస్తాం మన సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ జావానో డాట్ నెట్ ఇన్బిల్ట్గా ఉండాలి లేదంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని రన్ చేసుకోమ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి అడుగుతారు మనల్ని ఓకే అవి వచ్చేసి ఒక స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అని అంటాం మనము సో అలా కాకుండా కొన్ని అప్లికేషన్స్కి మనకి ఎటువంటి ఇన్స్టాలేషన్ అవసరం లేదు ఓకే మనకి ఏంటంటే సింప్లీ బ్రౌజర్లు ఉంటుంది బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకింగ్ చేస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ సో దానికి అప్లికేషన్స్ ఉన్నాయి సపరేట్గా మొబైల్ యాప్స్ ఉన్నాయి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు అలా కాకుండా బ్రౌజర్లోకి వెళ్తే ఓకే ఆ బ్రౌజర్లో మీరు జస్ట్ యువర్లు ఎంటర్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే లైక్ వైజ్ చాలా అప్లికేషన్స్ వచ్చేసి ఇంటర్నెట్ని బేస్ చేసుకొని వర్క్ అవుతూ ఉంటాయనమాట అంటే ఇది యూసేజ్ మనం యూజ్ చేస్తున్నాం ఒక అప్లికేషన్ ఆల్రెడీ బిల్డ్ చేశారు ఎవరో దాన్ని మనం యూజ్ చేస్తున్నాం ఓకే అలా కాకుండా ఈ బిల్డింగ్ అనేది అప్లికేషన్ క్రియేషన్ అనేది ఒక ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఆర్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ క్లౌడ్ అంటే బేసికలీ ఇంటర్నెట్ ఏ జనరలీ ఇంటర్నెట్ లోకి మనం జనరలీ లాగిన్ అవుతాం ఒక యువర్ఎల్ ఉంటుంది అక్కడ అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని పబ్లిష్ చేస్తే దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది మనం జనరలీ వీ కెన్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ దట్ యూ బిల్డ్ ఈజ్ ఇన్ ఏ క్లౌడ్ ఇంటర్నెట్ ఈజ్ ఇన్ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ దెన్

ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఉంటాయి ప్లస్ అందులో స్టోరేజ్ కావచ్చు అందులో యూసేజ్ కావచ్చు ఎ కైండ్ ఆఫ్ లైసెన్స్ బేస్ ఆన్ ఆన్ డిమాండ్ యూ వాంట్ ఇమీడియట్లీ దెన్ యూ క్యాన్ బై ఇట్ యూ డోంట్ వాంట్ దెన్ యూ డోంట్ నీట్ టు బై సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ బిల్ చేస్తున్నాం ఇందులో సో నా దగ్గర హండ్రెడ్ యూజర్స్ ఉన్నారు అంటే హండ్రెడ్ యూజర్స్కి మాత్రమే నేను అమౌంట్ పే చేసి నేను వేళ యొక్క సర్వీసెస్ కావచ్చు సర్వర్ కావచ్చు డేటా బేస్ కావచ్చు అప్లికేషన్ కావచ్చు నేను వాడుకుంటా ఓకే సో హండ్రెడ్ మెంబర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ డాలర్స్ అనుకో సో ఇంతే పే చేస్తాను నేను వన్ ఇయర్కి ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈ క్లౌడ్ కాకుండా యాజ్ నార్మల్ ప్రాక్టీస్ అయితే ఏం చేయాలంటే ఒక డేటాబేస్ మనం పర్చేస్ చేయాలి ఓకే ఓకే సర్వర్స్ పర్చేస్ చేయాలి ఓకే దానికి సంబంధించిన రిసోర్సెస్ని అన్నిటిని మనం పర్చేస్ చేయాలి ఈవెన్ దో ఆర్ హ్యావింగ్ ఏ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ టెన్ యూజర్స్ ఆర్ హండ్రెడ్ యూజర్స్ నో బట్ యూ నీట్ టు బై ఇన్వెస్ట్ సంథింగ్ విచ్ మే బీ కాస్ట్ సమ్ థౌజండ్ డాలర్స్ ఓకే అండ్ దెన్ లెట్స్ లెట్సే ఫర్దర్లీ చాలా మంది కస్టమర్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు అప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి ఫస్ట్ లెట్సే టెన్ జీబీకి ఉన్నావు ఓకే టెన్ జీబీకి స్టోర్ చేసుకొని ఎంత డేటా బేస్కి ఉన్నావు ఇప్పుడు ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు ఎక్కువ స్టోరేజ్ అవసరం అప్పుడు హండ్రెడ్కి అప్ అప్గ్రేడ్ చేయాలి కాస్ట్ విల్ మే గో టు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మోర్ ఓకే ఓకే అండ్ దెన్ అగైన్ థౌజండ్ డాలర్ థౌసండ్ జీబీ కావాలనుకుంటే అప్పుడు మేబీ ఇట్స్ ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ అవుతుంది ఇలా అప్గ్రేడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మనమే అప్గ్రేడ్ చేసుకోవాలి ఈ సర్వర్స్ని లేదా డేటాబేస్ని అన్నింటిని బట్ ఇక్కడ సేల్స్ ఫస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీ డేటాబేస్ ఎనీ సర్వర్ ఓకే ఇట్స్ ఆల్రెడీ

సేల్స్ ఫోర్స్లో డెవలప్ చేయాలన్నా ఒక అప్లికేషను లేదంటే యూస్ చేయాలన్నా ఇందులోకి ఫస్ట్ లాగిన్ అవ్వాలి ఓకే జస్ట్ లైక్ ఏ జీమెయిల్ జస్ట్ లైక్ ఏ ఎనీ ఫేస్బుక్ అమెజాన్ ఓకే టు పర్చేస్ సంథింగ్ టు ఆర్డర్ సంథింగ్ రైట్ నీట్ లాగిన్ లైక్ దట్ సేల్స్ ఫోర్స్లో కూడా మనం అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా అప్లికేషన్ యూస్ చేయాలన్నా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి విల్ లాగిన్ ఓకే సో మరి జనరల్లీ కొన్ని అప్లికేషన్స్ మనం చూడొచ్చు విదౌట్ లాగిన్ యూ కెన్ యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ గవర్నమెంట్ అప్లికేషన్స్ ఆర్ సమ్ ఫేస్బుక్ ఆల్సో యూ కెన్ యాక్సెస్ విదౌట్ లాగిన్ రైట్ సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది కానీ మన డెవలపర్స్ డెవలప్ చేయాలంటే ఒక అప్లికేషన్ బిల్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ అవ్వాల్సిందే కానీ అప్లికేషన్ బిల్ చేసిన తర్వాత నువ్వు పబ్లిక్గా కూడా నువ్వు పబ్లిష్ చేయాలనుకుంటే ఎవరికైనా ఇస్ జనరల్ పబ్లిక్ యూసేజ్ కోసం నువ్వు ఒక అప్లికేషన్ బిల్ చేసి దాన్ని పబ్లిక్గా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు దే డోంట్ నీట్ యాక్ హ్యావ్ ఎనీ యూజ్ అేమ్ పాస్వర్డ్ అనుకున్నప్పుడు అలాంటిది కూడా చేయొచ్చు మనము సో వి క్యాన్ బిల్డ్ అప్లికేషన్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ పబ్లిక్లీ ఆర్ ఇంటర్నలీ ఓకే సో రెండు పాసిబుల్ అనమాట గాను చేయొచ్చు ఆర్ ఇంటర్నల్గా కోసమైనా చేయొచ్చు సో నా ఐ జస్ట్ వాంటెడ్ టు సే వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ బిఫోర్ దట్ యామ్ సేయింగ్ వాట్ ఇస్ క్లౌడ్ క్లౌడ్ ఈజ్ ఎనీ అప్లికేషన్ బిల్డ్ ఆన్ బేస్డ్ అన్ ద ఇంటర్నెట్ ఓకే సో నా Uh, let me go here. Somebody, okay. One sec. Now uh, we are seeing here what is Salesforce and what is cloud, right? So Salesforce is one of the cloud-based technology. Okay uh, it will be running based on internet means your application, your usage database, everything in the cloud, everything in the internet. you don't need to set up anything. you don't need to set up on your, uh, on your own database you don't need to set up your install anything, no server required the cloud and so, సో ఇందులో ఇప్పుడు మనం వాటి సేల్స్ ఫోర్స్ చెప్పుకుంటున్నాం సో ఈ సేల్స్ ఫోర్స్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈజ్ ఇట్ ఏ రీసెంట్ వన్ అండ్ దెన్ హూ ఇస్ హూ ఇన్వెంటెడ్ దట్ హూ ఇస్ ద సి ఆఫ్ కరెంట్ సేల్స్ ఫోర్స్ థింగ్ కంపెనీ ఓకే ఇట్స్ యాక్చువల్లీ సేల్స్ ఫోర్స్ అనేది ఒక కంపెనీ అనమాట బేసిక్గా సో సేమ్ నేమ్తో ఇప్పుడు టెక్నాలజీ కూడా సేమ్ నేమ్ నేమ్ అనమాట కొన్నిసార్లు కంపెనీ నేమ్ డిఫరెంట్ ఉండొచ్చు టెక్నాలజీ నేమ్ డిఫరెంట్ ఉండొచ్చు ఇప్పుడు అమెజాన్ అనేది ఒక కంపెనీ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కావచ్చు రిమైనింగ్ థింగ్స్ కావచ్చు డిఫరెంట్ నేమ్తో ఉండొచ్చు సేమ్ నేమ్తో కూడా ఉండొచ్చు ఏడబ్ల్యూఎస్ అనేది ఒక టెక్నాలజీ అమెజాన్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ పెట్టారు సపోజ్ గూగుల్ ఉంది గూగుల్ అనేది కంపెనీ యాజ్ వెల్ యాస్ సెర్చ్ ఇంజిన్ రైట్ గూగుల్ డాట్ కామ్ ఓకే గూగుల్తో పాటు గూగుల్ ఫోటోస్ అనేది ఒక ప్రోడక్ట్ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇది ఒక లైక్ అప్లికేషన్ రైట్ ఇసే ఫోటోస్ Another company named Google Photos and Bitcoin. Likewise, Salesforce is a company as well as it's a technology, okay, to where you can build applications. Okay, so, but the CEO start, it is almost it started in 2000 year. okay. And uh, Mark Benif uh, okay, uh, is the CEO.

అసలు అప్లికేషన్ అంటే ఏంటి సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది ఒక జస్ట్ ఒక ఐడియా అనమాట లైక్ ప్రీవియస్లీ బిఫోర్ లేచే ఐటీ ఇండస్ట్రీ లేకముందు మనం జనరల్గా ఏం చేస్తాం ఒక నోట్బుక్లోనూ నోట్బుక్ అంటే జనరల్ యాజ్ యూజువల్ మన నోట్స్ ఓకే సమ్ డీటెయిల్స్ లైక్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం ఓకే నీకు ఒక బిజినెస్ ఉంది లేదా నీకు ఒక షాప్ ఉంది బుక్స్లో రాసుకుంటాం లైక్ ఓకే ఇప్పుడు ఒక పర్టికులర్ కస్టమర్

సో ఇంత పెద్ద బుక్ ఉంటే దాని ప్రతిసారి మోసుకొని పోవాలంటే కష్టం కదా కాబట్టి ఏ సాఫ్ట్వేర్ యాజ్ అవైల్ ఆర్ లైక్ జనరలీ కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చాయి కదా కంప్యూటర్స్ వచ్చాయి కంప్యూటర్స్లో మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు ఓకే సో ఇలాంటివంతా తెలుసు మనకి దాని తర్వాత మనకి ప్యాడ్ నోట్ ప్యాడ్ ఓకే ఎక్సెల్ ఇవన్నీ వచ్చాయి ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ ఎంఎస్ ఆఫీస్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే లైక్ యూ క్యాన్ స్టోర్ బట్ లేటర్ ఆన్ మొబైల్స్ ఆల్సో వచ్చాయి సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేవి కూడా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఏం లాంగ్వేజెస్ యూస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం కోసం మేబీ సి ఓకే సి ప్లస్ ప్లస్ ఓకే ఆబ్జెక్ట్ సి ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజీస్ జావా ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే ఏ అప్లికేషన్ వేర్ యూ క్యాన్ ఎంటర్ యువర్ డేటా సేఫ్లీ అండ్ స్టోర్ సమ్వేర్ And anytime you want you can just open it and then see your data, sales data, employees data, okay, students information, okay, education details, even if files laga store choose So now it's a online mobile applications, okay, browser applications. You don't need to store it in in your system. Or you don't need to maintain your hard copy or, or hard, uh, generally hard disk, right? So you can store anything in the internet. So, in this process, learn different, different uh, technologies like a uh, Java, dotnet, Download, and learn, like Salesforce could have one of the thing So, we can build here applications, okay? Any application, okay, like healthcare application. Healthcare applications we can build. Okay. Bank applications we can build. Okay. HR systems. Okay. Okay. HR details uh, storage code and cost HR systems. Better to sales. Okay. And then customer care services. Okay. Any kind of service, any kind of like a schools related thing. Okay. Any application you can build. Okay. And then just uh, you know.

ఇది పబ్లిక్ జనరలీ కొన్ని 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 పబ్లిక్గా ఉంటాయి అప్లికేషన్స్ లైక్ బ్యాంక్ అప్లికేషన్స్ ఆర్ పబ్లిక్ బట్ సమ్ ఆర్ రన్ ఇన్ ఎ బ్యాక్ ఎండ్ దే విల్ నాట్ షో టు ద పబ్లిక్ ఇట్స్ ఫర్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఓకే ఇట్స్ ఫర్ ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ సో అలాంటి అప్లికేషన్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోన్స్ ఉన్నాయి ఓకే లోన్స్కి మేబీ ఫ్రంట్ ఎండ్ కొన్ని కొన్ని బ్యాంక్స్ ని డీటెయిల్స్ చూపించకపోవచ్చు బ్యాక్ ఎండ్లో వాళ్ళు స్టోరేజ్ కోసం కావచ్చు బ్యాక్ ఎండ్లో నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది నేను కంబట్టి నీకు ఎంత ఇయ్యొచ్చు లోన్ అనేది బ్యాక్ ఎండ్లో ఒక అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది దానికి ఇంటర్నల్ బ్యాంక్ ఎంప్లాయీస్ లాగిన్ అయ్యి ఓకే అలాంటి అప్లికేషన్ చూడొచ్చు ఆ అప్లికేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ డిఫరెంట్ ఆప్షన్స్ మనం పెట్టుకొని అనలైజ్ చేయొచ్చు డేటాని రిపోర్ట్స్ రన్ చేయొచ్చు డాష్ బోర్డ్స్ రన్ చేయొచ్చు ఓకే టు వ్యూ ఆర్ అనలైజ్ ద డేటా అండ్ టేక్ ఎ డెసిషన్స్ అన్ ద బిజినెస్ ఓకే ఇలాంటి అప్లికేషన్స్ మనం బిల్ చేస్తాం సేల్స్ ఫోర్స్లో ఓకే ఈ బిల్ చేయాలంటే ఎలా చేయాలి అసలు సేల్స్ ఫోర్స్లో అప్లికేషన్ ఎలా ఉంటుంది

ఐఎమ్ లాగిన్ ఫ్రమ్ హియర్ చేసి డైరెక్ట్లీ సో ఇట్లా లాగిన్ అవుతాం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం లాగిన్ డాట్ సెల్స్ ఫోర్స్ డాట్ కామ్ అని కూడా అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే మనం లాగిన్ అవ్వచ్చు సిస్టంలోకి సెల్స్ ఫోర్స్లోకి లాగిన్ అవుతాం లెట్ సిన్ వెలబెల్ చేసి సో వన్ మోర్ అప్లికేషన్ సో లెట్ మీ షో యూ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను సేల్స్ వర్స్లో అప్లికేషన్ ఎలా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఒక ట్రయల్ హెడ్ అనేది ఒకటి ఉంటుంది ఇందులోకి నేను వెళ్ళి నేను ఒక అప్లికేషన్ చూపిస్తాను లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్ అప్లికేషన్ సో సో సేల్స్ ఫోర్స్ యువా ఇలా ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనము లాగిన్ ఇలా ఉంటుందన్నమాట జనరలీ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది సేల్స్ ఫోర్స్లోకి లాగిన్ అవ్వగానే ఇలా ఉంటుంది ఇట్స్ నాట్ అప్లికేషన్ నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఇలా లాగిన్ అయ్యాను ఫస్ట్ అదే యూజర్ అనుకో డైరెక్ట్ యూజర్ అయితే ఇలా చూపిస్తే అప్లికేషన్ చూపిస్తే డైరెక్ట్గా అప్లికేషన్కి లాగిన్ అవుతాము లెట్ మీ షో యూ హియర్ సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది ఇక్కడ కూడా నేను ఇంకోదానికి లాగిన్ అయ్యాను ఇక్కడ హోమ్ స్క్రీన్ ఇలా వస్తాం జనరల్ లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది హోమ్ స్క్రీన్ ఓకే సో ఇక స్క్రీన్లో సమ్ డాష్ బోర్డ్స్ సమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఇక్కడ చూపిస్తాము ఓకే సో ఈ అప్లికేషన్ ఏంటంటే ఇట్స్ ఎ డ్రీమ్ హౌస్ వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఓకే ప్రాపర్టీస్ ఫ్లాట్స్ హౌస్ హోమ్స్ సెల్ చేసుకోవడం కోసం మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఒక డ్రీమ్ హౌస్ అనేది ఒక అప్లికేషన్ అనమాట సో ఇందులో ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ సో లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇలా సో ఇవన్నీ రికార్డ్స్ అంటాం సేల్స్ ఫస్ట్లో ఇక్కడ చూడొచ్చు ప్రాపర్టీ నేము ఏ సిటీలో ఉంది ఇట్ టూ బీ టూ బెడ్స్ రూమ్ త్రీ బెడ్ రూమ్ అండ్ దెన్ వాట్ ఈస్ అ ప్రైస్ అనేది చూడండి ఇది సమ్మరీ అనమాట ఇది ఒక ట్యాబ్ సో దీన్ని ఓపెన్ చేస్తే దాని డీటెయిల్స్ కనిపిస్తాయి ఓకే దీన్ని ఓపెన్ చేస్తే దాని డీటెయిల్స్ దాంతోపాటి పిక్చర్స్ అన్నమాట మనకి ఓకే సో ఐ జస్ట్ కమ్ డౌన్ సీ బ్రోకర్ ఇన్ఫర్మేషన్ ఈ పర్ ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఎవరు డీల్ చేస్తున్నారు ఏ బ్రోకరు ఓకే దీని రిలేటెడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయని చెప్పేసి ప్రాపర్టీస్ చూపిస్తుంది ఇక్కడ ఇఫ్ యూ ఓపెన్ ఎనీ ప్రాపర్టీ అగైన్ యూ క్యాన్ సీ దట్ డీటెయిల్స్

లైక్ హార్ట్ దేర్ ఇమేజ్ అండ్ దెన్ ఓకే అండ్ దెన్ దేర్ ఫోన్ నంబర్ అండ్ ఆల్ వి కెన్ కాంటాక్ట్ దెమ్ ఓకే లైక్ వైస్ లైక్ వైస్ డిఫరెంట్ ఇక్కడ చూడొచ్చు ఈ సెల్స్ వాస్ అప్లికేషన్ అంటే జనరలీ ఇలా బేసిక్ గా ఇలా అయితే ఇలా ఉంటది సో ఇలానే ఉండాల్సిన అవసరం ఏం లేదు మనం డిఫరెంట్గా చూపించొచ్చు ఇప్పుడు నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి నాకు ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి కొన్ని ఆప్షన్స్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవి Left side generally, we can show differently also. So, you see this application uh, here is one more application. So, here what we can manage uh, internally, a kind of workbench application is there here. So, you can enter some things here and then select a particular thing, it will show uh, based on that, it will open some things. Okay, so you can query just go to data. Uh, ఓకే సో కొన్ని ఫీల్ సెలెక్ట్ చేసుకొని ఓకే సబ్మిట్ క్లిక్ చేసి ఇది ఒక ఫైల్ ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఫీచర్ ఇస్తుంది ఇది క్లిక్ చేస్తే ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతాయి ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే మనకు రికార్డ్స్ ఆర్ డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్సల్ సీట్లోకి అనమాట సో లైక్ వైజ్ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఎంప్లాయీస్ని క్లిక్ అనుకోండి ఎంప్లాయీస్ని ఎంటర్ చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ ఎంప్లాయీస్ నేమ్ ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి ఫోన్ అడ్రస్ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎంప్లాయిస్ ఓకే దిస్ ఇస్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్ లైక్ వైజ్ డిఫరెంట్ అప్లికేషన్స్ యూ కెన్ బిల్డ్ బట్ ఈ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మనం లాగిన్ అవ్వాల్సింది ఫస్ట్ ఖచ్చితంగా ఇలా అప్లికేషన్లోకి ఒక యూఆర్ఎల్తో కానీ లేదంటే లాగిన్ డట్ సేల్స్ ఫస్ట్ డాట్ కామ్ని ఇలా యూఆర్ఎల్ ఉంటుంది లేదా ఇలా కస్టమ్ యూఆర్ఎల్ అయినా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా దీన్నే మనము మనం బిల్ చేయొచ్చు లైక్ హెచ్డిబిపీ డాట్ డ్రీమ్ హౌస్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అని ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైనా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ డ్రీ డ్రీమ్ హౌస్లోకి ఈ ఈ యుఆర్ఎల్ యూస్ చేసుకోవాలి సేల్స్ ఫోర్స్ యుఆర్ఎల్ లైక్ వైజ్ ఐ విల్ జస్ట్ షో యూ వన్ మోర్ రీసెంట్లీ వీ బిల్డ్ ఇన్ దిస్ ప్రీవియస్ ట్రైనింగ్ సో ఎ కైండ్ ఆఫ్ ఎ కోవిన్ రిజిస్ట్రేషన్ మనం జనరల్ ఒక ఇప్పుడు వ్యాక్సిన్కు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా లైక్ వైజ్ We can have a of application build JSM Covin. Okay, here what you can do I'll let it open. So you could choose uh, a kind of okay registration. Sign in, search, and then again sign in. Okay, you wanted to register first, you can do it here. Okay, click on registration. Okay, so let's say I wanted to register myself like this, I can register. Okay, and then my phone number is something. <clears throat> so it is running in Salesforce only, so it's not uh, something um, uh, public now, it's a kind of uh, you know, internal application. Salesforce, I'm selecting something, some data I'm selecting okay, submit now. You are registered. Okay, now once you registered, it will ask you to sign in. So, with a username, or a email, or a password, I'm, I'm giving my username and then my password. Submit, it will log in. Uh, generally, uh, here we are showing different uh, slot bookings. Okay, you can book a, a slot or add a family. So let's say you wanted to book a slot, click on this. It will show you available vaccines. Okay, is it a Sputnik or Covaxin vaccine, Shield? Okay. So let's say you select this COVID Shield. It will go to next page. Okay, here you can see uh, citizen details. You can enter. Okay, for example, work. I wanted to search. Okay, uh, it's basically not searching COVID. So, a particular person in search a vaccine date, you put vaccine register just call and you click say, you just save just so put successfully registered and message up and then we can go back to home, okay. And then you can see uh, my name is there here, I am scheduled on this 15th, and then you can cancel any time appointment. It will say whether you wanted to cancel your appointment. Do you want it to cancel? If you, I say yes, then my appointment will be cancelled now here. Okay, and generally it has to refresh, refresh it again. So you could choose my appointment cancel and the 16 and appointment and in the 16th and appointment in the name. To matter. Okay, so like that, uh, basically you can export the data also, uh, export this into the PDF. లుక్స్ లైక్ టుడే ఎయిటీస్లో సో ఇలా డేటా అనేది ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఒక పీడిఎఫ్ లాగా వ్యాక్సిన్ రెఫరెన్స్ నేమ్ ఏంటి సిటిజన్ నేమ్ ఏంటి ఓకే వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ డేటా వ్యాక్సిన్ అనేది ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట సో లైక్ వైస్ యూ క్యాన్ సర్చ్ ఆల్సో ఓకే యూ క్యాన్ సర్చ్ బేస్డ్ ఆన్ దిస్ స్టేట్ ఓకే Uh, where where are the vaccine centers are available? You see here Rainbow Hospital, Marthali. You see these are the different persons are registered. Okay, or you can search here itself whether you are already registered or not. I wanted to search with my with my username and then submit. So it looks like it's not found. Hmm it's not found but generally yeah, this is application okay okay uh, like this application you can build in the salesforce um, anytime okay so now we know what is salesforce now now we will see uh, how to login on cheppesi discuss chesam Now now a login is it a free edition or is it a paid version how, how do we log in generally so is it the same way in a project whenever you are working, or in a company you are working? Ante, it's not the same. You need to have a, a licensed versions also. Now we will talk about editions available. Okay, in Salesforce. Okay, the editions and a kind of license uh, on jappach So in the law first, just developer edition and Okay, so it's a free edition. We logged in just now. login And URL use Okay? HTTPS. Okay. This is URL. Okay? You URL. browser lo paste login It's a free edition. It, it will not ask you anything. Like it won't, it won't ask you any amount to, to pay. Okay? It's a free edition. And we have a such editions. విచ్ ఆర్ లైసెన్స్డ్ ఆర్ విచ్ ఆర్ పెయిడ్ వర్షన్స్ నా ఇట్స్ ఏ ఫ్రీ ఎడిషన్ దెర్ ఆర్ లిమిటేషన్స్ ఇది మనకు డెవలపర్స్ కోసం ఇది నేమ్లోనే చూడొచ్చు ఇది డెవలపర్ ఎడిషన్ అని ఓకే ఇక్కడ ఏం చేస్తామంటే మనం డెవలపర్స్ లైక్ 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 అవర్ డెవలపర్స్ లైక్ అ టెస్టర్స్ ఓకే ఒక టెస్టింగ్ చేసేవాళ్ళు కావచ్చు దీన్ని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు కావచ్చు రీసెర్చ్ చేయడం కోసం కావచ్చు అసలు సెల్స్ ఫోర్స్ అంటే ఏంటి అని లాగిన్ అయ్యి చెక్ చేసుకోవడం కోసం మనలాగా ఇలాంటి అప్లికేషన్స్ని ట్రై చేయడం కోసం ఒక డెవలపర్ గా ప్రోగ్రామర్ గా ప్రోగ్రామింగ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఓకే ఈ ఫ్రీ ఎడిషన్ ని వాడకోవచ్చు మనం సేల్స్ ఫోర్స్ గివింగ్ యు ఎ ఫ్రీ ఎడిషన్ విచ్ ఇస్ ఎ డెవలపర్ ఎడిషన్ లైక్ వైస్ సేల్స్ ఫోర్స్ గివింగ్ ఎ పర్సనల్ ఎడిషన్ ఓకే అండ్ దెన్ ప్రొఫెషనల్ ఎడిషన్ ఓకే అండ్ దెన్ వి హావ్ ఎ గ్రూప్ ఎడిషన్ ఓకే అండ్ విల్ హావ్ ఎ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ and then we are going to have a unlimited edition okay so e edition sunta and Marta. so e paid versions okay e free edition so ikada personal edition law uh, again uh, it's personal edition personal edition is cost and mata nick uh, mandi the based on the number of users that you are having you can go for uh, related వర్షన్ ఆర్ ఎడిషన్ ఓకే సో ఇన్ జనరలీ లార్జ్ అప్లికేషన్స్ లార్జ్ యూజర్స్ ఉన్నప్పుడు ఓకే ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఏ బిగ్ కంపెనీ అండ్ బిగ్ కస్టమర్స్ ఓకే ఇక చాలామంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు అప్లికేషన్ ఇప్పుడు యూసెస్ చేయాలనుకుంటున్నావు వాళ్ళందరికీ అప్లికేషన్ క్రియేట్ చేసి డెప్లై చేయాలనుకుంటున్నావు వాళ్ళందరూ యూజ్ చేయాలనుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ గో ఫర్ అన్ లిమిటెడ్ ఎడిషన్ ఓకే ఫర్ లార్జ్ ఆడియన్స్ ఆర్ ఫర్ లార్జ్ యూసేజ్ వీ కెన్ సే

support for example deployments may not support here okay uh, some of the uh, crm things will may not uh, support here okay okay so likewise generally these are for a smaller group some smaller users usages and then here it's for the large usages ఓకే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నీ దగ్గర టెన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అందరూ ఈ అప్లికేషన్ యూస్ చేయాలనుకుంటున్నారు ఎంప్లాయీస్ ఉన్నారు ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఆ ఎంప్లాయీస్ చాలామంది యూజ్ మంది ఉన్నారు అందరూ యూజ్ చేసుకోవాలి అలాంటి సిచ్యువేషన్లో మనము ఇలాంటి అడిషన్కి లైసెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఎనీవే వీఆర్ డెవలపర్స్ ఓకే రైట్ సో వీఆర్ నాట్ గోయింగ్ టు పర్చేస్ లైక్ దిస్ ఓకే జనరలీ దిస్ Some management project management will be there, they will take care of uh, buying the licenses, okay, buying these uh, things, right? Okay, we will be involving in more in writing the code. Okay, okay application uh, okay, develop Then then configuration, so let them take coding, then related things, manam matram work chasm, let them data data manage chad and data load row, import wizard, export wizards, or deployments, manage Just just for an idea, different uh, editions will be available. Okay, the edition may differ uh, based on the usage. Okay, now uh, we are talking about what is Salesforce and then what are the editions available and what are the releases you see now. Releases okay, releases and integrate Salesforce loan eh? uh, in a Salesforce. టెక్నాలజీ యూ విల్ సీ త్రీ రిలీజెస్ ఓకే వింటర్ సమ్మర్ స్ప్రింగ్ అని త్రీగా డివైడ్ చేశారనమాట ఇక్కడ ఏం లేదు ఇక్కడ రిలీజ్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ అప్డేషన్స్ ఓకే టెక్నాలజీ అప్డేషన్స్ ఓకే ఈ కొత్తగా సేల్స్ పోస్ట్లు ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అని ఈ రిలీజ్లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఎనీ ఎనీ ఆఫ్ ది రిలీజెస్ ఇక్కడనే కాదు ఏ రిలీజ్లో అయినా సరే ఇప్పుడు పర్టికులర్ వింటర్ రిలీజ్ ఈ రోజు అనేది వాళ్ళు రిలీజ్ చేశారనుకో అప్డే రిలీజ్ అంటే ఏం లేదు అప్డేషన్స్ అనమాట ఓకే సో ఇక్కడ యాస్ పార్ట్ ఆఫ్ వింటర్ రిలీజ్ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సమ్ న్యూ ఫీచర్ అనే ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు లేదా ఈ రిలీజ్లో ఏదైనా ఫిక్స్ చేయొచ్చు ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉన్నిండొచ్చు సేల్స్ ఫోర్స్ టెక్నాలజీలో దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు లేదా దాన్ని రిమూవ్ చేయొచ్చు కొన్ని అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని డీగ్రేడ్ చేయొచ్చు సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అప్డేట్స్ okay you will have a uh, like a, every 4 months one release will be there winter and next it will give a summer and then next will be spring again a winter next year like that you will have a three releases in the each release you will find a, a new update or any uh, a new fix or any improvements or any suggestions in most probably new things will be coming okay fixes and takku for it's now very standard okay you will see any you will not see any problems

ఓకే డేటా బేస్ తెలుసు ఓకే జావా తెలుసు జావా స్క్రిప్ట్ తెలుసు ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా ఓకే లైక్ వైజ్ జేస్ ఓకే సర్వర్స్ ఇలా ఉంటాయి ఇప్పుడు మనం సెల్స్ ఫోర్స్లో ఏం యూస్ చేయాలి మనం సెల్స్ ఫోర్స్ డెవలపర్గా మనం ఒక సక్సెస్ఫుల్ అవ్వాలన్నా లేదంటే మనకు అసలు మనం ఏం వాడతాం ఇందులో సెల్స్ ఫోర్స్లో అంటే వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫాలోయింగ్ థింగ్స్ ఓకే సో బట్ బట్ ఎనీ అప్లికేషన్ జనరలీ ఓకే ఏ అప్లికేషన్లో అయినా సరే మనకి పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు యూఐ ఓకే యూఐ పార్ట్ ఉంటుంది అంటే ఫ్రంట్ ఎండ్ ఆర్ వి కెన్ సే లైక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఓకే

ఒక టెక్నాలజీ ఆర్ ఒక కైండ్ ఆఫ్ కెన్ సే టెక్నాలజీ అండ్ దెన్ బ్యాక్ ఎండ్ కోసం ఒకటి బిజినెస్ లాజిక్ కోసం ఒకటి అలా వాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ లా అయితే ఏం వాడతాం చెక్ చేద్దాం ఒకసారి సేల్స్ లో ఫ్రంట్ ఎండ్ కోసం ఏం యూస్ చేస్తాం బిల్ చేయాలంటే ఓకే బ్యాక్ ఎండ్ కోసం ఏం యూస్ చేస్తాం అండ్ దెన్ డేటా కి ఏం యూజ్ చేస్తాం బిజినెస్ లాజిక్ కోసం ఏం యూస్ చేద్దాం చూద్దాం సేల్స్ లో అయితే మనం ఏం చేస్తామంటే ఐ విల్ రైట్ హియర్ ఫ్రంట్ లో మనం ఏం యూస్ చేస్తామంటే ఆబ్జెక్ట్స్ లేఅవుట్స్ ఓకే అదే విధంగా లైట్నింగ్ కాంపోనెంట్స్ జనరలీ ఓకే సో ఇందులో మళ్ళీ క్లాసిక్ అని ఉంటుంది లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది సో ఇది ఫ్రంట్ ఎండ్ కోసం వాడతాం అనమాట మనము లైట్నింగ్ కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తాం ఒక రిచ్ యువ కోసం లేదా జనరల్ యూవై అయితే ఆబ్జెక్ట్స్ ఆర్ లైట్నింగ్ లేఅవుట్స్ అనేటివి వాడతాము ఓకే సో ఇందులో మళ్ళా క్లాసిక్ యూఐ అని లైట్నింగ్ యూవై అని రెండు యువలు ఉంటాయి సో ఇదంతా ఫ్రంట్ ఎండ్ కోసం వాడతాం ఫ్రంట్ ఎండ్లో మనము ఈ లైట్నింగ్ అనే ఒక టెక్నాలజీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ విజల్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హెచ్టీఎంఎల్ థింగ్ వీ కెన్ సే లైట్నింగ్ కాంపోనెంట్స్ అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హెచ్టీఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట సో హెచ్టీఎంఎల్ లాంటి కోడ్ ఉంటుంది ఇక్కడ మనం యూస్ చేయబోయేది ఓకే ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయడం కోసం అదే బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే ఇది ఫ్రంట్ ఎండ్ చూసేది ఇప్పుడు మనం ఏమైతే చూస్తున్నామో అది ఫ్రంట్ ఎండ్ ఓకే సో హియర్ హియర్ అప్లికేషన్ యు ఆర్ సీయింగ్ హౌ హౌ ఇస్ దిస్ బిల్ట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ సంథింగ్ యూజ్ నేమ్ పాస్వర్డ్ ఇది అంతా ఎలా బిల్డ్ చేశామంటే ఈ సంథింగ్ లైటింగ్ కాంపోనెంట్స్ మనం రాసాం ఓకే కైండ్ ఆఫ్ హెచ్టీఎంఎల్ అనమాట అది లేదా ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని ఇది ఇది ఆబ్జెక్ట్స్ ఉంటాం ఇది స్టాండర్డ్ అనమాట ఇది ఇక్కడ ఏమైతే స్క్రీన్ వస్తుందో ఇది స్టాండర్డ్ స్క్రీన్ దీన్ని ఆబ్జెక్ట్స్ అంటాం వీటిని యాక్చువల్గా లేఅవుట్స్ అని మనం చెప్పొచ్చు లేఅవుట్స్ ద్వారా మనం మెయింటైన్ చేస్తాం లైక్ వైజ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ బ్యాక్ ఎండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ అంటే ఇక్కడ డేటా స్టోర్ చేస్తే ఏం రావాలి ఓకే సర్చ్ చేస్తే ఏం రావాలి అనేది బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది అనమాట ఇప్పుడు డేటా సేవ్ చేస్తాను రిజిస్టర్ క్లిక్ చేసి సేవ్ చేస్తాను ఓకే సేవ్ చేయగానే ఆ డేటా ఫర్దర్గా స్టోర్ అయ్యింది తర్వాత ఎప్పుడైనా నేను మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే దాన్ని చూడాలనుకుంటే నేనేం చేయాలంటే ఆ డేటాను స్టోర్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్లో దాన్నే మనం ఏం చెప్పచ్చు అంటే బ్యాక్ ఎండ్ జనరలీ బ్యాక్ ఎండ్ రెఫర్స్ టు ద డేటా బేస్ ఓకే డేటాబేస్ అని చెప్పేసి అంటాం మనము ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం డేటాబేస్ అంటే వీఆర్ గోయింగ్ టు యూస్ ఆబ్జెక్ట్స్ ఓకే సింప్లీ ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేసేది బ్యాక్ అండ్ పర్పస్ కోసం ఒక్కటే ఆబ్జెక్ట్స్ అంటే యూస్ చేస్తాం ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే డేటాబేస్ కైండ్ ఆఫ్ టేబుల్స్ అనమాట ఇక్కడ ఒక డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి అట్లా ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ టేబుల్స్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ టేబుల్ హియర్ సపోజ్ ఇట్లా వ్యాక్సిన్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అయ్యేది వ్యాక్సిన్ సెంటర్ అనే ఆబ్జెక్ట్లో డేటా స్టోర్ అవుతుంది ఓకే అకౌంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అందులో డేటా స్టోర్ చేస్తే అకౌంట్ అనే బ్యాక్ అండ్ ఆబ్జెక్ట్లో ఒక స్టోర్ అవుతుంది అనమాట లైక్ వైజ్ బిజినెస్ లాజిక్ని ఎలా కంట్రోల్ చేస్తాం బిజినెస్ లాజిక్ అంటే ఇది క్లిక్ చేస్తే ఇది జరుగు మళ్ళీ క్లిక్ చేస్తే ఇది డిస్ప్లే అవ్వు అని మనము లాజిక్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం వాడతామంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాం అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే సో ఇది వాడతాం అనమాట మనం ఇక్కడ సో యూ కెన్ సే దిస్ ఇస్ అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే అండ్ ఫర్ ద ఫ్రెండ్ అండ్ యూ విల్ యూజ్ ఏ Uh, classic or lightning UI with the lightning components or objects and layouts. for the back backend database you use objects and for the programming you, uh, logic business logic controlling you can use apex programming language. So this is in the salesforce. What about other technologies just to compare So for example Java or a dotnet let's say dotnet. So dotnet low frontend Ko auto dotnet or you can use HTML also okay so same like you can use here, Back end purpose SQL server to store data. Okay, so likewise, you can store here business logic to control C shop. Okay, so maybe PHP using something else, maybe Java using something else, Java, or maybe they can use uh, for the front ends. <clears throat> I think a uh, Spring or HTML, right? Okay, they may use for the back end purpose Oracle database. Okay, or uh, they can use maybe business logic uh, like a Java programming. Okay, so here PHP below maybe while good or something different. What to understand? Okay, so maybe server database, which is something mango database, something other water. What a chan So, likewise, in different technologies, we'll be using different front ends and then back ends and then business logic. We are going to use here uh, in the front end, we are going to use lightning components are a. We can say lightning components most of the times are general uh, by default, uh, um, like a classic or lightning UI uh, for the back end. Man objects use some business logic, cosmap, x programming, and it use some So, overall, this is Salesforce. I will just repeat Salesforce is a application development platform. again we can say salesforce is application development platform but it is a cloud based what is cloud based and uh, your storage and then your development and then usage is based on internet okay now uh, you want 100 people for the 100 people so you can build easily uh, with a smaller amount okay you don't need to purchase database you don't need to purchase servers and all okay um, and then you want uh, in a future you want it to increase, you can ask for increase the, uh, increasing the licenses for thousand people, so they will increase for thousand people. They, it will be lesser than hundred. Okay, likewise, it's a cloud. Your usage is dim on demand. You can ask, you go for the uh, pricing and all. Okay, now you will have a uh, different editions here to develop. Your application usage, your application, okay, and then you will have a releases here, okay, and you are going to use uh, different things here like uh, front end, what are you going to use, and back end, you are going to use, what are you going to use, and then for business logic, what are you going to use? All these things you can manage uh, in the Salesforce. ఓకే ఒక అప్లికేషన్ ఎలా ఉంటుందో మనం చూసాము ఓకే అప్లికేషన్లో మనం ఫ్రంట్ ఎండ్ ఎలా ఏం వాడతాం బ్యాక్ ఎండ్ ఏం వాడతాం బిజినెస్ లాజిక్ ఏం వాడతాం చూసాం సో ఫర్ టుడే ఐ కెన్ సే ఆల్ అబౌట్ దిస్ సేల్స్ ఫస్ట్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి సేల్స్ ఫస్ట్లో ఒక అప్లికేషన్ని మనము బిల్ చేయొచ్చు అప్లికేషన్ని మనము లైక్ డేటాను కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ నుంచి డేటా లోడర్ అనే టూల్ ఉంటుంది డిప్లాయ్మెంట్స్ చేసుకోవచ్చు ఓకే యూ కెన్ యూస్ దిస్ ఇన్ ఏ మొబైల్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఏ సెల్స్ ఫోర్స్ వన్ మొబైల్ యాప్ సెల్స్ ఫోర్స్ అనే మొబైల్ యాప్ ఉంటుంది సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ లైక్ అదర్ అప్లికేషన్ సెల్స్ ఫోర్స్ అనేది ఒక అప్లికేషన్ దాంట్లోకి వన్స్ వి లాగిన్ విత్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ యూ కెన్ సీ ద అప్లికేషన్ మనం ఏ అప్లికేషన్ అయితే బిల్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ బిల్ చేసాం మనము వ్యాక్స్ కో వ్యాక్సినేటర్ అనేది ఒక అప్లికేషన్ బిల్ చేసాం లైక్ కోవిన్ సేల్స్ ఫోర్స్ అనేది ఇప్పుడు ఈ అప్లికేషన్ చూడాలి అంటే ఫస్ట్ ఈ ఆర్గ్ ఆర్గ్కి కోవిన్ డెవలపర్ లాగిన్ డాట్ సెల్స్ లైట్నింగ్ ఫోర్స్ డాట్ కామ్ ఈ ఆర్గ్కి నీ క్రెడెన్షియల్స్ ఉండాలి నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి ఓకే అప్పుడు మాత్రమే నువ్వు సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ లాగిన్ అయ్యి ఈ అప్లికేషన్ చూడొచ్చు ఓకే సో ఇట్స్ లైక్ సెక్యూర్ ఓన్లీ ఓకే యూ క్యాన్ డౌన్లోడ్ ద మొబైల్ అప్లికేషన్ ఆల్సో సో సేల్స్ ఫోర్స్ ఇస్ అవైలబుల్ ఆన్ మొబైల్ ఆల్సో ఓకే సో దిస్ ఇస్ ఆల్ ఐ కెన్ సే అబౌట్ టుడే Okay, what is Salesforce and how are we going to build? And what are the applications, uh, type of applications we can build? So what we going to do tomorrow? We will create a applications. One application we will create. Uh, this is a kind of project we will called. Okay, project like Manchester. Mikda. Okay. Uh, previous, uh, uh, I have uh, in a previous trainings also. డిఫరెంట్ థింగ్స్ లైక్ ఇప్పుడు కోవిన్ అనేది ఒకటి తీసుకున్నాను అంతకుముందు రిజర్వేషన్స్ అంతకుముందు కస్టమర్స్ ఇలా డిఫరెంట్ ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి తీసుకుంటాము దాన్ని మనం అప్లికేషన్ అంటాము ఒక అప్లికేషన్ బిల్ చేస్తాం సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఫీల్స్ డిఫరెంట్ లేఅవుట్స్ వాటి యొక్క ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి ఒక ఒక రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత ఒక ఒక ఆటోమేటిక్గా ఏదైనా క్యాలిక్యులేషన్స్ జరగాలంటే ఏం చేయాలి ఒక కస్టమ్ లాగా ఇలా సర్చ్ లాగా చేయాలంటే ఏం చేయాలి ఇవంటివన్నీ మనం డిస్కస్ చేస్తాం అనమాట ఓకే Mm, yeah that's all i can say and uh, i wanted to say what are the roles are available in this